Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు పరీక్ష పెడుతున్న రఘురామ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఇరుకున పెడుతూ కొరకరాని కొయ్యగా మారారు. ఎంత చేస్తున్నా పార్టీ నుండి వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడం లేదు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే వైసీపీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని అప్పణంగా అనుభవించే అవకాశం అతనికి దక్కుతుంది. ఆ అవకాశం అతనికి కల్పించకూడదని, అనర్హత వేటు వేయాలని వైసీపీ శత విధాలుగా ప్రయత్నిస్తూ వచ్చింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చారు. పలుమార్లు ఆయన్ను వైసీపీ ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేసినా నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా ఆయనపై వేటు పడలేదు. అనర్హత వేటు పడిన తరువాత పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసీపీ భావిస్తోంది. కానీ అనర్హత వేటు విషయంపై స్పీకర్ ఏమీ తేల్చడం లేదు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా తనపై అనర్హత వేటు వేయించాలని సవాల్ విసిరారు. ఒకవేళ అనర్హత వేటు వేయించలేకపోయినా తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికలకు వెళ్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు బీజేపీ కాకుండా టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరితే అధికార పార్టీ ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన సేఫ్ జోన్లో ఉండేందుకు బీజేపీలో చేరి నర్సాపురం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. అయితే కేవలం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే ఓటమి ఖాయమని రఘురామకు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా వైసీపీని వ్యతిరేకించే అన్ని పార్టీల మద్దతుతో పోటీ చేయనున్నామని పేర్కొన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలన్నీ కోరుతున్నాయి. అమరావతి రైతుల ఆందోళనకు టీడీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేశారు. ఇప్పుడు రఘురామ ఇదే అంశాన్ని తన రాజీనామా అస్త్రంగా, ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుని బీజేపీ జనసేన అభ్యర్థిగా నర్సాపురం లోక్సభ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరు నేతల కారణంగా బీజేపీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. బీజేపీ తరఫున రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తే ఒక విధంగా చంద్రబాబుకు పెద్ద పరీక్షనని అంటున్నారు. తెలంగాణలోని హుజూరాబాద్కు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్థిని పోటీ పెట్టకుండా సహకరించడం, దానికి తోడు ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్తో గెలిస్తే ఆ గెలుపును బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది, తమ పార్టీ బలం గెలుపుగా ప్రచారం చేసుకుంటోంది. ఇక్కడ నర్సాపురం విషయానికి వస్తే జనసేనకు సుమారు 2 లక్షలకు పైగా ఉన్నాయి. కానీ బీజేపీకి దానిలో పదో వంతు కూడా ఉండవు. గతంలో 2 పర్యాయాలు టీడీపీ మద్దతుతోనే బీజేపీ అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుండి గెలిచారు. జనసేన మద్దతు లేకుండా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే డిపాజిట్లు రావు అన్నది అందరికీ తెలిసిందే. టీడీపీని బీజేపీ శత్రువుగా చూస్తున్న ఈ తరుణంలో రఘురామకృష్ణంరాజుకు మద్దతు ఇచ్చే విషయంలో చంద్రబాబు పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్టీ వైరుధ్యం అయినప్పటికీ అమరావతి నినాదంతో పోటీ చేస్తున్నందున రఘురామకు టీడీపీ మద్దతు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.